ైనా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా ప్రాణం పోయే వరకు కొస ఊపిరి వరకు తెలంగాణతో కొట్టు తెలంగాణ కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ రైతు ప్రయోజనాల కోసం కొట్లాడతాము మీరు కాదు మీ తాత జేజేళ్ళ వదిలిపెట్టము మేము ఈ దేశానికి కంట్రిబ్యూటర్స్ము ఈ దేశానికి అతిపెద్ద స్థాయిలో పన్నులు చెల్లించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి ఈ దేశ ఖజానాలో మా వాటా ఉంది దేశ ఖజానా నీ అయ్యే సొత్తు కాదు ఎస్ మేము ప్రజలం కాదా మా మేము మేమని మాట్లాడుతూ నువ్వు మేము నువ్వే నువ్వేవాళ్ళు నాకు అర్థంగా ఇంకా తమాషా అండి ఇంకా చాలా విచిత్రమైన సోషల్ మీడియాలో వీళ్ళు చేసే ప్రచారం ఏదైనా మంచి పథకం మేము స్టార్ట్ చేసినామనుకో కేసీఆర్ ఇంట్లో కలుస్తాండ నువ్వు నీ ఇంట్లో కలుస్తాను వాండి వాదన వితండ వాదన తలా వాదన వ్యక్తిగత నిందలు వ్యక్తిగత ఆరోపణలు కక్ష సాధింపు చర్యలు మీకు సహకరించకపోతే అడ్మిటి అడ్డగోలుగా ఇష్టం వచ్చిన దాడులు ఈడీతో దాడులు ఐటీతో దాడులు దొంగలు భయపడతారు మీకు మేమెందుకు భయపడతాను నాకు అర్థంగా నేను ఊకున్న రోజులు నేను మన్నించిన రోజులు నేను మాట్లాడానన్న రోజులు నీ ఇష్టం వచ్చిన సొలుపురాన మాట్లాడను ఒక యాభై సార్లు మాట్లాడిన నీ దిక్కుమాలిన పాదయాత్రలో కేసీఆర్ నీ ఫామ్ హౌస్కి వచ్చి దున్నుతా ఏం దున్నుతా ట్రాక్టర్ ట్రాక్టర్లేవారు నువ్వు నన్ను మా ఫామ్లో వర్కర్ అడిగిండు ఏం సరే నువ్వు మన ఫామ్ తుంటాట పోయి ట్రాక్టర్ డ్రైవర్ పనికిట కావనైనా కానీ ఇప్పుడు నా ఫామ్ హౌస్ ఏమైనా దాచిపెట్టడానికి ఏమైనా అగ్గిపెట్టాను అన్నీ నాకు అర్థం కాదు బాగా జాతా వంద ఎకరాలలో నేను నా కొడుకు పెట్టిన భూములలో బాగా జాప్తా వ్యవసాయం చేసుకుంటున్నాను అలా బేజార్ అది ఏమైనా దాచిపెట్టారా మాకేం మనీ లాండరింగ్లు బోండరింగ్లు లేవు కదా మాకేం కంపెనీలు లేవు దందాలు లేవు మాకేం బిజినెస్ లేవు దొంగ వ్యాపారాలు లేవు మాకేం లేవు మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అది కూడా చెప్తున్నా జ్ఞాపకం పెట్టుకో ఏమంటే ఏం కూడా చేయలేరు అక్కడనో ఇక్కడో వాళ్ళని వీళ్ళని బెదిరించినట్టు అనుకుంటున్నాం మేమేం భయపడము నిటారుగా ఉన్నాం నిఖార్స్గా ఉన్నాం ఎస్ లేదు ఇంత ఇంత ధైర్యం ఉంటుందా మాకు ఎవరితోనైనా పోరాడగలుగుతాం ఎంత దాకైనా పోరాడగలుగుతాం విఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీబడి ఇంకో మాట కూడా హెచ్చరిస్తా ఉన్న జాగ్రత్త పిడుగు కాదే మంత్రం పెళ్ళి కాదే మంత్రం సాగుకి అదే మంత్రం అంటే నడవదు ఎక్కడ పడితే అక్కడ ఏది వస్తా చేస్తామంటే నడవదు భూమరాంగ్ అయితే జాగ్రత్త న్యాయం ధర్మం అనేది ఉంటుంది భగవంతుడు అనేవాడు ఉంటాడు అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేస్తే భూమరాంగ్ కూడా అవుతుంది రివర్స్ కలుగుతుంది దెబ్బ చాలా తీవ్రంగా కలుగుతుంది ఈ ప్రధానమంత్రి చేసిండు సీలర్ ప్రాజెక్టు గుంజి ఆంధ్రాకి ఇవ్వడం ద్వారా ఆనాడు మీరు ఎక్కడ పండుకున్నారు శాశ్వతమైన ద్రోహం కాదు ఆ తెలంగాణకు అది మీకు శాతగాలే మీరు నోరు తెరవలే కానీ నేను తెలిసిన ఆ రోజు మోడీ గారు అడిగింది నన్ను నన్ను ఫాసిస్ట్ అన్నవు నువ్వు అని ఎస్ అన్న సార్ అని చెప్పింది నా కడుపు మండింది అన్న సీనియర్ ప్రైడ్ గుంజుకొని ఇచ్చినాడు ఏ ఫాసిస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని నేను ఢిల్లీలో బాజాప్త పేపర్లలో వచ్చి నన్ను అడిగింది నాని నువ్వు నన్ను ఫాసిస్ట్ అన్న కేసారంటే అన్న నేను తప్పకుండా మా రాష్ట్రం యొక్క హక్కును గుంజుకున్నావు కాబట్టి మమ్మల్ని ఒక మాట అడగలేదు కాబట్టి కనీసం మాకు సంప్రదించకుండా ఏడు మండలాలు గుంజి ఇచ్చినావు కాబట్టి నా కడుపు మండి అన్న అని చెప్పిన తప్ప నిజంగాదా ఇది వాస్తవం కాదా ఇట్లా అనేక అన్యాయాలు తెలంగాణకు చేసింది మీరు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇంది మీరు బీఆర్జీఎఫ్ నాలుగు వందల యాభై కోట్లు ఎగబెట్టింది మీరు చట్టప్రకారం ఉన్నటువంటి నవోదయ పాఠశాల ఇవ్వండి మీరు తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వండి మీరు తెలంగాణ మీద పక్షపాత వైఖరి వహిస్తున్నది మీరు అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేసేది మీరు నేను మళ్ళీ చెప్పిన నిన్న కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కదా సర్దుబాటు కావాలి కొంచెం స్టాండ్ కావాలి రాష్ట్రం నిలవొక్కుకోవాలి కేంద్రం ఎందుకు ఘర్షణ వైఖరి ఎందుకు ఉండాలని చెప్పి మేము కొంత సర్దుబాటు దూరంగా పోయినాం దాన్ని అలుసుగా తీసుకొని అడ్డీలంగా పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఇష్టం వచ్చినట్టు చేస్తాం ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్తాం ఈ వదిలిపెట్టాం మిమ్మల్ని వదిలిపెట్టనే పెట్టాం ప్రతి విషయంలో తప్పకుండా వెంటాడతాం వేటాడతాం ఎక్స్పోజ్ చేస్తాం ఎక్కడి దాకా అయినా పోతాం కేసీఆర్ ఎక్కడ నువ్వు చెప్తావా నేను ఫెడరల్ ఫ్రంట్ అని ఇంట్లో అనుకున్నాను నేను నీకు గావన్నా ఫెడరల్ ఫ్రంట్ అర్జెంటుగా అర్జెంట్ అయింది ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడి అబద్ధాలు మాట్లాడి రైతులకు ఇంకో మాట చెప్తాను నేను ఇప్పుడు ఈ ఈ ఈ వ్యక్తి ఎవరైతే మాట్లాడిండో మెడల్ పంచుతా తొడలు వంచుతా మాట్లాడిండో ఈ మెడ మీద తలకాయలేదని తెలిసిపోయింది వాళ్ళకి సమాధానం రాలే తెలంగాణ రైతుల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను స్టేట్కి వచ్చిన అడిగినా వడ్లు తీసుకుంటారా తీసుకోరా అది దప్పించింది అయిపోయింది దప్పించింది కదా ఇప్పుడు పోరాటం చేయాలి మేము ధర్నా కూర్చుంటాం శుక్రవారం నన్ను కూర్చుంటాం ఆ మాత్రం తెలంగాణ రైతుల పక్షాన ఇక చూడు మేము కొట్లాడతాం ఎట్లా మెంటాడతాము చూడు కొనేదాకా ఎట్లా బురికిపిస్తామో చూడు లేదా మిమ్మల్ని ఎట్లా ఎక్స్పోజ్ చేస్తామో చూడు కొట్లాడతావాను ఇవాళ నేను చెప్తున్న రైతులకు మళ్ళీ చెప్తున్నా దయచేసి వరి వేయకండి వీళ్ళని నమ్మితే మనం శంకరగిరి మాన్యాలు పడతాము అయిపోయింది వీళ్ళకి అతను తెలిసిపోయింది వీళ్ళని ఇట్లా నమ్ముకుంటే కుక్కతో కాని పట్టుకొని గోదావరి ఇదినట్టే ఈ అరాకిరిగాలు వట్టిగా లూజ్ తంగ మాట్లాడతారు తప్ప వీళ్ళకి బాధ్యత లేదు వీళ్ళ మాట ఢిల్లీలో వీళ్ళని కూడా దేకటి వాళ్ళు లేడు అసలు ఇంత పెద్ద దేశం నడుపుతున్న పార్టీ కాదనండి తేవచ్చు కదా నేను మాట్లాడినా కఠినంగా మాట్లాడినా అరే మా సీఎం ఇట్లా మాట్లాడుతున్నా మరి ఏదో ఒకటి చెప్పు తీసుకుంటావా తీసుకొని అడగచ్చు కదా మాకి ఫోన్ చేసి ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందు గానే ఉండాలి కదా ఇంకితం కనీస పరిజ్ఞానం ఉండాలి కదా నేను నిన్ననే చెప్పిన కదా మళ్ళీ కూడా రేపు మాట్లాడతానని చెప్పి మళ్ళీ రేపు కూడా మాట్లాడతానని చెప్తున్నా మీకు రేపటి నుంచి లంచ్ కూడా ఏర్పాటు చేస్తాను నీకు పర్మనెంట్గా అయ్యింది మంచిగా అది ఇవ్వని సంగతి ఏందో తేలాలి కదా ఇది కథ గమ్మతున్నది ఇష్టం వచ్చింది మాట్లాడతాం మా ఇష్టం వచ్చిన సోలుపురానం అంటే ఏమన్నట్టు ఏమన్నట్టు అండి ఇది ఇవ్వలు ఇవ్వలు పడతారు నాకు అర్థం కాదు మేము చెప్పుకుంటూ పోతా ఉంటాం అంటే ఇన్ని రోజులు భరించినాం మేము క్షమించినాం అని చెప్పినాను నేను నిన్న పెద్దరికంగా ఏనుగు పోతుంటే కుక్కర్ మరుగుతాయని చెప్పి క్షమించినాం మళ్ళా కూడా చెప్తున్నాను నేను ఏను పోయినప్పుడు మురిగే కుక్కల స్థాయికి మిమ్మల్ని అనుకొని చా గట్ల పిచ్చోళ్ళగా మాట్లాడితే మనం పెద్దరికి ముందామని చెప్పి పట్టుచుకోలే యువర్ లెఫ్ట్ ఇట్ యువర్ ఫేట్ స్టిల్ అట్లే మేము అట్లే మరుగుతామంటే మీకు తగిన బుద్ధి చెప్తాం ఇక వంద శాతం చెప్తాం వదిలిపెట్టే ప్రశ్నే లేదు కాబట్టి ఈ పనికి మాలిన మాటలు కాదు డీజిల్ మీద పెట్రోల్ మీద సెస్ విత్డ్రా చేయాలి చేస్తారా సస్తారా చెప్పు ఫస్ట్